వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోదీ పర్యటనకు తాము దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ సభను తాము బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వరంగల్ చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు కేసీఆర్ రావట్లేదు. ప్రోటోకాల్ ప్రకారం పీఎంఓ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందినా సీఎం మాత్రం హాజరవ్వడం లేదు. దీంతో తలసాని హకింపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి ప్రధాని మోడీకి ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరికాసేపట్లో తెలంగాణ వరంగల్ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ నిన్న అఫీషియల్ గా స్పందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పర్యటనను పార్టీ తరఫున బహిష్కరిస్తున్నామని ఎవరు కూడా నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ లో కార్యక్రమంలో పాల్గొనట్లేదు అంటూ ఆయన ప్రకటన చేశారు. ఇక ప్రభుత్వం తరఫున ఎవరు వెళ్తారు అన్నది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గతంలో ప్రధానమంత్రి వచ్చినటువంటి సందర్భంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి రిసీవ్ చేసుకొని ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా ఆయనతోటే ఉండేవారు. అది హైదరాబాద్ వరకు జరిగేటువంటి కార్యక్రమానికి. కానీ ఇది వరంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో రిసీవ్ చేసుకునేది ఎవరు, వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ జిల్లాలో ఎవరు ప్రభుత్వం తరఫున ఉంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశం మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గుజరాత్ కు ఒకలాగా నరేంద్ర మోడీ పాలన సాగుతుంది, అట్లాగే తెలంగాణకు ఒకలాగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ కు రీసెంట్ గానే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి 25,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముష్టిగా 500 కోట్లు ఇస్తారా, 500 కోట్లకు సంబంధించినటువంటి పనులను ప్రారంభిస్తారా? కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి అడిగాము, ఎందుకు శాంక్షన్ చేయలేదని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక నరేంద్ర మోదీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును జీర్ణించుకోలేకపోయారు అంటూ కూడా కేటీఆర్ తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే నిన్న వ్యక్తం చేశారు. ఇక మోడీ పాలన 9 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనిది ఈ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో 9 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చిందా? అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ గుర్తుకొచ్చాయా? పోనీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కూడా నిధులు తెస్తున్నారా అంటే ముష్టిగా 500 కోట్లు రూపాయలు మాత్రమే చేస్తున్నారు అంటూ కేటీఆర్ గుర్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు మోడీ పర్యటన నేపథ్యంలో మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, పార్టీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దానికి బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శేఖర్. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్ఎస్జీ బృందాలు జాతీయ రహదారిపై కాన్వే ట్రయల్ రన్ ను నిర్వహించారు. మరోవైపు హైవేపై వాహనాలు నిలపకుండా పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. వాస్తవానికి ప్రధాని మోడీ వరంగల్ ప్రత్యేక విమానంలో చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వాతావరణం అనుకూలించకపోతే ప్రధాని మోడీ రోడ్డు మార్గాన ప్రయాణిస్తూ వరంగల్ చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు పోలీసులు సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హైవేపై భారీ పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో వరంగల్ చేరుకున్నారు. లక్కింపేట నుంచి హెలికాప్టర్ ద్వారా మామూలు చేరుకుంటారు. మామూలు నుంచి రోడ్డు మార్గాన భద్రకాళమ్మ దర్శనం చేసుకుంటారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్న వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలో తనకి ప్రధానమంత్రి హోదాలో 30 ఏళ్ల తర్వాత హైదరాబాద్ తర్వాత వరంగల్కు రావడం అనేది పోలీసులు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కనివినేరుగా రీతిలో 144 సెక్షన్ తో పాటు అదేవిధంగా నో ఫ్లై జోన్గా కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా రోడ్లు పబ్లిక్ నుంచి రోడ్లు డైవర్ట్ కూడా చేశారు, ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. మొత్తానికి 144 సెక్షన్ రీతిలో ద్వారా వరంగల్ నగరం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది, మొత్తానికి ప్రశాంతంగా ఉందని చెప్పచ్చు. నగరంలోనికి నరేంద్ర మోడీ 10 గంటల సమయంలో ఎంటర్ అవుతారు. రోడ్డు మార్గాన్ని వస్తున్న నేపథ్యంలో రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా వారి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. భద్రకాళమ్మ దగ్గర ఒక ½ గంట దర్శనం అనంతరం ఇక్కడికి చేరుకుంటారు. ఏదైతే ప్రధాన నరేంద్ర మోడీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, నరేంద్ర మోడీ మాటల మీదే ఆయన స్పీచ్ మీదే భారతీయ జనతా పార్టీ చాలా హోప్స్ పెట్టుకున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు వారం రోజులుగా ఇక్కడ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అరవింద్, అదేవిధంగా ఈటల రాజేందర్ స్వయంగా ఉండి పెద్ద మొత్తంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లా నుంచి కూడా ప్రజలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 5 లక్షల నుంచి 8 లక్షల మంది పబ్లిక్ని ఇక్కడికి తరలించాలనే ప్రయత్నంతో చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు ఉదయం మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో పబ్లిక్ కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిన్న దీని ఎట్వర్స్లో కూడా నరేంద్ర మోడీ ప్రోగ్రాం బహిష్కరిస్తామని చెప్పిన నేపథ్యంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై ఏం మాట్లాడుతున్నారనే ఆసక్తి కూడా బీజేపీ శ్రేణులు అదేవిధంగా పబ్లిక్లో ఉంది. మొత్తానికి మొదటిసారిగా వరంగల్ నగరానికి చేరుకున్న నరేంద్ర మోడీ చూసేందుకు కూడా వరంగల్ నగర ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే 4 గంటల భద్రత ఉన్న నేపథ్యంలో నరేంద్ర మోడీ చూడడానికి కూడా ఇక్కడ రోడ్డు మీద కూడా ఇక్కడ ట్రాఫిక్ కర్ఫ్యూ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇది ఉన్నప్పుడు కూడా పోలీసు భారీ బందోబస్తు కూడా ప్రధానమంత్రి పర్యటన కొనసాగుతుంది. విజయ్తో సిద్ధిరెడ్డి, ఐ న్యూస్.